గుంటూరు జిల్లాలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో వాస్తవాలు తెలుసుకునేందుకు పార్టీ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత జగన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ ను అడిగి తెలుసుకుందాం. దినకర్, ఈ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి? ఏ విషయాలు ఇది నీకు తెలిసినది? ఏప్రిల్ 11వ తేదీన జరిగినటువంటి ఘటనలో భాగంగా కోడెల శివప్రసాద్ మీద దాడి జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఈ దాడికి పాల్గొన్నారని చెప్పి పోలీసులు భావించి వారిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా భావించడంతో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే కాసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలోని గురిజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11వ తారీఖున జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ దాడులకు పాల్పడింది, అలా అరాచకాలు కూడా పాల్పడిందని చెప్పి ఆరోపించడం జరిగింది. దీనిపైన నిజాలను రాబట్టాలని చెప్పి దీనికి సంబంధించి దాదాపు 10 మందితో కూడినటువంటి కమిటీ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు తో పాటు కాసు మహేష్ రెడ్డి వీళ్ళంతా కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కూడా వీళ్ళంతా కూడా 3 నియోజకవర్గాల్లో పర్యటించి ఆ తర్వాత ఆయా గ్రామాల్లో కోడెల శివప్రసాద్ ఆయన అనుచరులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై తెలుసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఇప్పటికే వాళ్ళు అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ రోజు సాయంకాలం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియని ఆ పార్టీకి సంబంధించిన కమిటీ నేతలంతా కూడా పర్యవేక్షించారు. దాంతో పాటు ఈ రోజు సాయంకాలం బొత్స సత్యనారాయణతో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి సీనియర్ నేతలు కూడా గురిజాలతో పాటు ఆ తర్వాత కోడెల శివప్రసాద్ పై దాడి చేసినటువంటి వారు వైసీపీ వారు కాదని చెప్పి, అలాగే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా గుంటూరు ఎస్పీని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐజీని కూడా కలవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అంశంపైన కమిటీ వేసింది. 2 రోజుల్లో ఈ నివేదిక ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా నేతలంతా కూడా ఈ 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి పర్యటిస్తారు. ఆ తర్వాత రేపు సాయంత్రానికంతా కూడా నివేదిక ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.